నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద ఉంది వరుసగా రెండుసార్లు ఓటమి అధికారం కోల్పోవడం పెద్ద పెద్ద నేతలు వీడిపోవడం ఇంకా కాంగ్రెస్ పని అయిపోయిందనే పరిస్థితి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే పరిస్థితికి వచ్చింది మొన్నటి వరకు రాజకీయ యుద్ధం BRS BJPల మధ్య జరిగింది కానీ తర్వాత సీన్ మారింది कर्नाटक ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీకి ఊపొచ్చింది ఇక నేతల వలసలు కూడా కాంగ్రెస్ లోకే మొదలయ్యాయి భారీ స్థాయిలో వలసలు రావడంతో కాంగ్రెస్కు నూతన ఉత్సాహం వచ్చింది ఇదే సమయంలో ఖమ్మంలో భారీ సభ పెట్టడం రాహుల్ గాంధీ రావడంతో మరింత జోష్ వచ్చింది రాహుల్ సమక్షంలో భారీ చేరికలు జరిగాయి ఇక రాహుల్ సైతం ఖమ్మం వేదికగా KCR ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీకి BRS బి టీం అంటూ ఫైర్ అయ్యారు ఆ రెండు పార్టీలు ఒకటే అని మాట్లాడారు KCR ప్రభుత్వంలో అంతా అవినీతే లిక్కర్ స్కామ్ గురించి ప్రధానంగా ప్రస్తావించారు తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ ఖతమైపోయిందని అన్నారు ఇక పోటీ కాంగ్రెస్ BRS మధ్య అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పలు హామీలు కూడా ఇచ్చారు ఇప్పటికే కొన్ని కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ తాజాగా రాహుల్ సమక్షంలో ఈ 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు ఇలా చేరికలు రాహుల్ సభ హామీలతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది మరి ఇదే ఊపుతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారు అయితే BRS ను ఢీకొట్టాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ కు ఉన్న బలం సరిపోదనే చెప్పాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇంకా కష్టపడాలి అంతేకాకుండా తమ పార్టీలోనే సీనియర్లు ఏకతాటిపైకి రావాలి పైకి అందరం ఒకటే అంటున్నా లోలోపల మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇతర పార్టీలకు బలంగా మారుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ వీటిని గ్రహించి సరి చేసుకోవాలి అంతే కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తే ఎన్నికల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది మరి కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలో ఉన్న లోపాలను తెలుసుకొని సరి చేసుకుంటారో లేదో చూడాలి మరి